వెల్కమ్ టు హిటీవీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకు చాలా జనాభా పెరిగిపోయింది అండ్ వచ్చేసి చాలా ఫ్యామిలీస్ పిక్నిక్ అండ్ టూర్స్ కానీ వెళ్తూ ఉంటారు. సో అందరికీ ఒకటే జర్నీ కంఫర్టబుల్గా ఉండదు, అది ట్రైన్ ఆర్ బస్ ఆర్ చాలా మంది కార్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ కార్స్లోనే ఎస్యూవి చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసిన ఎస్యూవీలలో చాలా ట్రెండింగ్లోకి వచ్చింది మనకు హుండై ఎక్స్టర్ ఎస్యూవి అన్నమాట. సో కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు హుండై కన్సల్టెంట్ మనతో ఉన్నాడు అన్నమాట. తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కార్ గురించి ఎట్లా ఉంటుంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, అండ్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కారు. సో హాయ్ సార్, చెప్పండి మీ పేరేంటి? హరీష్ సార్. సో హుండైలో సేల్స్ కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నా 3 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే వెహికల్ వచ్చేసి హుండై ఎక్స్టర్. రీసెంట్గా 10th లాంచ్ అయింది వెహికల్. వెహికల్ వచ్చేసి టోటల్గా వేరియేషన్స్ ఈఎక్స్, ఈఎక్స్ ఆప్షనల్, ఎస్, ఎస్ ఆప్షనల్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్షనల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్. దీంట్లో మనకి ఆటోమేటిక్స్, ఇంకా మాన్యువల్ వేరియేషన్లో కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఉంటాయి. అండ్ వెహికల్ వచ్చేసి 1.2 లీటర్ కపా ఇంజిన్తో వస్తుంది. ఇది 83 BHP ఆఫ్ పవర్ని రిలీజ్ చేస్తుంది అండ్ 11.6 kgm టార్క్ రిలీజ్ చేస్తుంది. అందులో మెయిన్గా ఫీచర్స్ దీంట్లో డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో డాష్ క్యామ్ ఒకటి వస్తుంది కనెక్ట్ అనే ఆప్షన్లో. డాష్ క్యామ్ నుంచి ఏంటంటే ఫ్రంట్ నుంచి ఏదైనా అయినప్పుడు మనం దాంట్లో రికార్డింగ్ ఉంటుంది అనమాట. 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది. 64 GB మెమరీ కార్డ్ దాంట్లో వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ చూసుకుంటే దీని వీల్ బేస్ చూసుకుంటే 2450 mm ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది దీంట్లో. ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ వీల్ బేస్ అనమాట, విచ్ గివ్స్ అన్ బెస్ట్ లెగ్ రూమ్ ఫర్ ద కస్టమర్స్ హు ఆర్ సిట్టింగ్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఇది డిజైన్ చూసుకుంటే ఇది టాల్ బాయ్ డిజైన్. ఇందులో హైట్ ఉన్న పర్సన్స్, అబౌవ్ 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చాలా కంఫర్ట్గా దీంట్లో కూర్చోవచ్చు. అండ్ ఇందులో 391 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఈ బూట్ స్పేస్ ఇది కూడా బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బూట్ స్పేస్. ఈ కాంపాక్ట్ అర్బన్ ఎస్యూవి లుక్స్లో ఉన్న వెహికల్లో దేంట్లో కూడా మనకి ఇంత బూట్ స్పేస్ అనేది ఏ వెహికల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, ఏ బ్రాండ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఈ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్లో ఇది బ్లూ లింక్ అనేది కూడా దీంట్లో మనకి ఫిట్టెడ్ వస్తుంది. బ్లూ లింక్ ఏంటిదంటే వెహికల్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ని లైవ్ ట్రాకింగ్, హై స్పీడ్ అలర్ట్స్, వెహికల్ హెల్త్ కండిషన్, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం వెహికల్ని చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ దో వెహికల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా మనం బ్లూ లింక్ నుంచే చేసుకోవచ్చు. సెపరేట్ యాప్ ఉందా దీనికి సంబంధించి? యాప్ ఉంటుంది. ఈ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వెహికల్ ఓనర్ మొబైల్లోనే కనెక్ట్ చేసి ఇస్తారు. అది 5 డివైసెస్కి పేర్ చేయొచ్చు, 2 మొబైల్స్ నుంచి యూజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి ఈ డిజైన్స్ చూసుకుంటే ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్, హుండై నుంచి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్. ఇది వచ్చేసి పియానో టైప్ డిజైన్, పియానో టైప్ డిజైన్. ఇది వచ్చేసి బూట్ లో వస్తుంది. ఇంకా ఇక్కడ రేర్ కెమెరా వస్తుంది దీంట్లో. రేర్ కెమెరా విత్ గైడ్ లైన్స్ వస్తుంది అనమాట. మన స్టీరింగ్ ఎటు తిప్పుతుంటే అటు ఆ గైడ్ లైన్స్ అనేవి మనకు గైడ్ చేస్తుంటాయి. వెహికల్ ఎటు వెళ్ళాలో అదే మాది మనకు గైడ్ చేస్తుంటుంది. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి దీంట్లో, హెచ్ షేప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. అండ్ ఫ్రంట్ లో కూడా ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి, హెచ్ షేప్ లో వస్తాయి. ఓకే, హెచ్ మీన్స్ విచ్ ఇస్ హుండై. హుండై అని కాదు, నార్మల్ గా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డిజైన్ లో, వీళ్ళు డిజైన్ చేసిన దాంట్లో ఏదైతే మనకి మంచి అపీరెన్స్ ఉంటుందో వెహికల్ కి, ఇది వాళ్ళు సెలెక్ట్ చేసింది. ఓకేనా? అండ్ దీంట్లో వచ్చేసి రేర్ స్పాయిలర్ కూడా వస్తుంది. రేర్ స్పాయిలర్ కూడా ఈ సెగ్మెంట్ వెహికల్స్ లో రేర్ స్పాయిలర్ కూడా ఇదే వెహికల్ కి వస్తుంది మనకి. అండ్ ఈ రూఫ్ రైల్స్ కూడా వెహికల్ కి మంచి బోల్డర్ అండ్ మంచి అపీరెన్స్ ఇవ్వడానికి రూఫ్ రైల్స్ వస్తాయి. ఇది షార్క్ ఫిన్ యాంటెన్నా. షార్క్ ఫిన్ యాంటెన్నాలో ఏంటంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ కానీ మొబైల్లో కాల్ కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీని డామేజ్ చేయకుండా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి వెహికల్ ఇంటీరియర్ అనమాట. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకోమీటర్ వచ్చేసి సూపర్విజన్ క్లస్టర్ వస్తుంది. అండ్ 8-inch టచ్ డిస్ప్లే వస్తుంది. ఇందులో ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్, ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. అండ్ ఇందులో వచ్చేసి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఇదే వేరియంట్ నుంచి వస్తుంది. ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ నుంచి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా వస్తుంది. ఇందులో సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేటివి స్టాండర్డ్. మనకి బేసిక్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది. వెహికల్ కి సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవ్వాలి. సో మన కార్ కి సంబంధించిన టోటల్ థింగ్స్ అనేవి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు కన్సల్టెంట్. అండ్ వచ్చేసి ఇప్పుడు మనము టోటల్ ఇంటీరియర్ చూద్దాం అన్నమాట, లోపల ఎట్లా ఉన్నాయి, ఫీచర్స్ ఏం వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనేవి లెట్స్గో. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇదన్నమాట ఇంటీరియర్, విచ్ ఈస్ ప్రీమియం క్వాలిటీతోని ఎవ్రీ వేర్ వీలో ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ డ్రైవింగ్ స్టీరింగ్ పైన వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనము వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫోన్ లిఫ్టింగ్ అండ్ ఆన్ ఆఫ్ కట్ చేసుకోవచ్చు.
అండ్ వచ్చేసి దీని ముందే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది అన్నమాట, విచ్ ఈస్ వన్ సైడ్ మనకు ఆర్పిఎం చూపిస్తుంది అండ్ వచ్చేసి నావిగేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు రేంజ్ స్పీడ్ చూపిస్తుంది అన్నమాట ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో. అండ్ వచ్చేసి దీంట్లో ప్రతి ఏ కార్కి అయితే ప్రీమియం క్వాలిటీలో ఏవేవైతే ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారో వాటితో పాటుగా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మెయిన్ ఫీచర్ వచ్చేసి డాష్ క్యామ్ అన్నమాట. సో మీరు హాలీవుడ్ మూవీస్లో అండ్ వచ్చేసి చాలా కంట్రీస్లో చూసుంటారు కార్స్లలో డాష్ క్యామ్రా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట వేరే కంట్రీలలో. మన ఇండియాలో అయితే చాలా తక్కువ, బట్ ఆ తక్కువ సెగ్మెంట్లోనే వీళ్ళు హుండై వాళ్ళు ఈ కార్లు మనకు డాష్ క్యామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో విచ్ ఇస్ డాష్ క్యామ్ అనేది మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో రోడ్ల పైన యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ రికార్డ్ అప్ టు మనకు ఒక 1 వీక్ వరకు చేస్తుంది అనమాట. దాంట్లో వచ్చేసి 64 GB స్టోరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు డాష్ క్యామ్లో మనకు వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 18-inch ట్యాబ్ ఉందన్నమాట. సో ఈ ట్యాబ్లో మనకు మ్యూజిక్స్ కానీ అండ్ నావిగేషన్స్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ఏవంటే అవి మనం ఇక్కడ టోటల్గా కంట్రోల్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందన్నమాట. ఇక్కడ మన కార్లో ఎట్లా ఉంటుందో ఆ టెంపరేచర్ తగ్గట్టు ఆ ఏసీ అనేది మనకు ఇస్తూ ఉంటుంది అన్నమాట ఆ టెంపరేచర్లో. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నార్మల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు రివర్స్ మోడు, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ అండ్ మాన్యువల్ కూడా ఉంది మనకు వన్ సైడు. అది మనం ఎప్పుడు చేంజ్ చేస్తున్నాం, ఏ గియర్లో ఉన్నామని చెప్పేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అక్కడ చూపిస్తుంది అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ బూట్ స్పేస్ అన్నమాట, విచ్ ఈస్ దీంట్లో ఇంకొక యూనిక్ ఏంటంటే మనకు దీంట్లో కూడా వీళ్ళు ఏసీ ప్రొవైడ్ చేశారు మీకు. విచ్ ఈస్ కూల్ డ్రింక్స్ కానీ లేదంటే ఇంకేమైనా చిన్న చిన్న డ్రింక్స్ గిట్ట ఉంటే మీరు ఇక్కడ పెట్టేసుకుంటే అవి కూడా కూలింగ్ అయిపోతాయి అన్నమాట, విచ్ ఈస్ కూల్ ఫీచర్ అన్నమాట దీంట్లో. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఫిన్షింగ్ కూడా చాలా యూనిక్గా వీళ్ళు డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ వాయిస్ రిసీవర్ అన్నమాట. మనం ఏదైతే వాయిస్ కంట్రోల్ తోటి మనం ఓపెన్ సన్ రూఫ్ అండ్ అని చెప్పేసి క్లోజ్ అండ్ చెప్తాం కదా, సో అప్పుడు వాయిస్ కమాండ్ అనేది మనకు యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. విచ్ మనం కాల్స్ కూడా మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ అనేది ఇక్కడ నుంచే రిసీవ్ చేసేసుకొని అది క్లియర్ వాయిస్లో మనకు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ పార్కింగ్ బటన్ అన్నమాట, పార్కింగ్ లైట్స్ బటన్. అండ్ తర్వాత ఇక్కడ విచ్ ఈజ్ వన్ ఆఫ్ మేజర్ ఫ్యూచర్ అన్నమాట వీళ్ళ కార్లో, అదే వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ 3 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, యూఎస్బి అండ్ యూఎస్బిసి టైప్ సి అండ్ ఇది అన్నమాట వైర్లెస్తో సహా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ కూల్ ఫ్యూచర్ అన్నమాట వైర్లెస్లో మనకు. ఏ కార్లో లేదు ఇంతకుముందు చూసుకుంటే నార్మల్ ఛార్జింగ్ పోర్ట్స్ కానీ సి టైప్ సి పోర్ట్ కూడా ఇవ్వలేదు, దీంట్లో టైప్ సి పోర్ట్తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. సో అది వచ్చేసి చాలా కూల్ ఫ్యూచర్ అన్నమాట దీంట్లో. అండ్ వచ్చేసి కన్సల్టెంట్ కూడా మనతో ఉన్నాడు కార్లో, సో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంకా ఏమైనా వెరైటీ ఫీచర్స్ ఉన్నాయో. మోస్ట్లీ మన బ్రదర్ అన్ని కవర్ చేశారు. ఓన్లీ దీంట్లో వచ్చేసి ఐఆర్విఎం మీద మనకి ఎస్ఓఎస్ బటన్ వస్తుంది ఇక్కడ. ఈ ఎస్ఓఎస్ బటన్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో మనం మొబైల్ ఏదైతే ఎస్ఓఎస్ ఉంటుందో సేమ్ అలాంటి ఎస్ఓఎస్ లేదు, ఇది ఆల్రెడీ వెహికల్ ఎస్ఓఎస్ అనేది డైరెక్ట్ గా మనకి పోలీస్ స్టేషన్ కి, ఫైర్ స్టేషన్ కి, అంబులెన్స్ కి దానికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా కనెక్ట్. దీనికి మీరు సిగ్నల్ లేని ప్లేస్ లో ఉన్నా సరే ఎస్ఓఎస్ మీకు యూజ్ అవుతుంది. అంటే మొబైల్ లో సిగ్నల్ లేని ప్లేస్ లో కూడా మీరు ఎస్ఓఎస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వెహికల్ టో సర్వీస్, మన హుండై సర్వీస్ సెంటర్స్ కి కాల్ వెళ్తుంది. మీ నియరెస్ట్ సర్వీస్ స్టేషన్ నుంచి మీకు వెహికల్ టో కి మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి బ్లూ లింక్ పేరింగ్ ఫీచర్ అనమాట, బ్లూ లింక్ బటన్ అనమాట. బ్లూ లింక్ గురించి ప్రీవియస్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఇందులో ఇందులో మనం వాయిస్ కమాండ్ నుంచి సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ సన్ రూఫ్ అంటే క్లోజ్ సన్ రూఫ్ కూడా క్లోజ్ అవుతుంది స్మార్ట్ సన్ రూఫ్. అండ్ వచ్చేసి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, మీరు కూర్చున్న సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ ని మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, హైట్ అప్ ఇంకా డౌన్ చేసుకోవచ్చు మోస్ట్లీ. అండ్ ఇక్కడ మనకి ఎస్ఎక్స్ ఆటోమేటిక్ అనే వేరియంట్ నుంచి మాత్రమే మెటల్ పెడల్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఈ మెటల్ పెడల్స్ వస్తాయి, నార్మల్ దాంట్లో నార్మల్ పెడల్ వస్తుంది, రబ్బర్ పెడల్స్ వస్తాయి, ఇందులో మెటల్ పెడల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్ కూడా బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాంపాక్ట్ వెహికల్స్ లో రేర్ ఏసీ వెంట్ అనేది ఓన్లీ దీంట్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా తక్కువ అంటే తక్కువ వెహికల్స్ లోనే రేర్ ఏసీ వెంట్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ లో కూర్చున్నాను. ఇక్కడ బ్యాక్ లో వచ్చేసి మనం ప్రతి సీట్ కి స్పీకర్ బాక్స్ అయితే ఉంటుంది ఆబ్వియస్ గా. అండ్ ఇక్కడ మనకు టైట్ గా కూర్చున్నా కూడా మీకు కంఫర్టబుల్ ఫీచర్ అయితే ఏంటంటే ఇక్కడ బ్యాక్ సీట్స్ కి మనకు స్పెషల్ గా ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కింద. అండ్ వచ్చేసి నా హైట్ వచ్చేసి 5'7" అన్నమాట. పైన చూసుకుంటే మనకు మంచి స్పేస్ ఉంది హెడ్ కి. అండ్ కింద చూసుకున్నా కూడా మనకి దగ్గర జానెడ్ స్పేస్ ఉంది ఇక్కడ చూడండి, చాలా కూల్ గా ఉంది. కొంతమంది పడుకొని ఇట్లా పడుకున్నట్టు కూర్చుంటారు, వాళ్ళకి కూడా కూల్ కూల్గా కూర్చోవచ్చు అన్నమాట ఇక్కడ. సో
ఓవరాల్ గా అయితే సీట్స్ కూడా ఇక్కడ ప్రీమియం గా ఉన్నాయి అండ్ కంఫర్టబుల్ కూడా చాలా బాగుంది ఈ కార్ లో. బ్యాక్ లో చూసుకుంటే మీకు బూట్ స్పేస్ ఇందాక చూసారు బూట్ స్పేస్ ఎలా ఉందో, 391 liters బూట్ స్పేస్ అన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకు టూల్ బాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా మీరు సామాన్ పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ మన బ్యాక్ సీట్. మీరు బ్యాక్ లో కూర్చున్న దాని బ్యాక్ లో పైన కూడా చాలా వరకు సామాన్ అనేది మీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట కార్ ఫీచర్స్.